ప్రస్తుత యువకాలం కొనసాగుతుంది లోకేష్ గారి పాదయాత్ర. ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పల్లె నిద్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అది కూడా విశాఖపట్నం నుంచి వారంలో 2 రోజులు విశాఖలో పరిపాలన సాగించి ఒకరోజు అటు నుంచి అటే పల్లె నిద్ర కార్యక్రమం చేపడతారు. గ్రామాల్లో ఒకరోజు ఆయన బస చేస్తారు, ప్రజలతో టచ్లో ఉంటారు ఇక నుంచి అనే ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగా పల్లె నిద్ర లాంటి కాన్సెప్ట్ గతంలో వర్కౌట్ అవ్వలేదు వైసీపీకి అనేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగితే అది సాధ్యమవుతుందా, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎప్పటి నుంచి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా వెళ్ళరా ప్రజల్లోకి అని? అంటే ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు కానీ దాదాపుగా వైసీపీ శిబిరం నుంచి అందుతున్న సమాచారం పల్లె నిద్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలి అనేది. అంటే ఇది సరైన సమయమా, ఇంకా లేట్ చేస్తే ఆలస్యం చేస్తే ఆల్రెడీ యువకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే వెళ్ళాలని ఏమన్నా ఆలోచిస్తున్నారా? యువకాలానికి ఈయన అసలు పోటీగా తీసుకుంటున్నట్టుగా అనిపించట్లేదు. అంటే టీడీపీ వాళ్ళు అయితే ఆ మాట కూడా అంటున్నారు, నేను తర్వాత అడుగుదాం అనుకున్నా, నన్ను చూసి భయపడే పల్లె నిద్ర చేస్తున్నాడు అనేది వాళ్ళు అంటారు. యాక్చువల్గా ఇది ఎండాకాలం కదా, ఎండాకాలం కాబట్టి వెళ్ళి ఉండొచ్చు. కాకపోతే ఒకటేంటంటే కిందటి సార్ కూడా ఇట్లాంటి చాలా చెప్పుకొచ్చారు ప్రచారంలో, రచ్చబండని ఈయన చెయ్యట్లా, మరి రేపు పొద్దున ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యాక ఏమైనా చేస్తారని చూడాలి. ఈయనకి ఎందుకనో జనంలోకి వెళ్ళడం వాళ్ళ నాన్నకు మళ్ళీ అలవాట్లేదు. వాళ్ళ పాత కాంగ్రెస్ వాళ్ళ లక్షణాలు వచ్చినాయి స్టార్టింగే. రాజశేఖర తిరిగి అదే అనేది పాత కాంగ్రెస్ వాళ్ళ లక్షణాలు వచ్చినాయి, వాళ్ళ నాన్నకు మళ్ళీ చేయలేదు అంటున్నారు. రాజశేఖర రెడ్డి విపరీతంగా జనాలు, చంద్రబాబుకి పోటీ పడి ఆయన గెలవగలిగింది అంతకంటే ఎక్కువ తిరగడం వల్ల, అవును, పాదయాత్ర చేయడం వల్ల. ఆ తర్వాత కూడా సీఎం అయ్యాక కూడా ఎప్పుడు జనంలో ఉండేవాడు, తద్వారా చంద్రబాబే కాదు ఈయన జనంలో ఉంటాడు. అంతకుముందు చంద్రబాబు క్రెడిట్ ఏంటి, ఎన్టీ రామారావుని తీసుకున్న వ్యక్తి ఒక సీఎం 24 గంటలు జనంలోనే తిరుగుతాడు. ఆ యాత్ర ఈ యాత్ర అని చేసి జన్మభూము శ్రమదానము ఆకస్మిక తనిఖీను వారంలో 6 రోజులు బయటే తిరుగుతాడు ఆయన అనేటువంటి ఫీలింగ్ ఆయనకి బాగా క్రెడిట్ అయింది. 99లో విజయానికి అదే కారణమైంది, వన్ ఆఫ్ ద. కాబట్టి రాజశేఖర రెడ్డి అంతకుముందు ఉన్న నేదురుమల్లు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, మరి ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టాలంటే దాంట్లో ఆయన వాడినటువంటి సూత్రం అదే, మీకు ఓపికలు అయిపోయినాయి మీ వయసులు, అంటే మరిదిగా అయిపోయింది అనుకోండి అప్పటికి వీళ్ళిద్దరిని, మీకు ఓపికలు అయిపోయినాయి, నాకు అవకాశం ఏంటి, నేను చేస్తాను, మీ మనుషులు నేను చూసుకుంటానని చెప్పాడు. వీళ్ళు కూడా సరే అని అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిఫార్సు చేశారు, అది ఇష్టానని. ఆ తర్వాత ఈయన పాదయాత్ర కానీ సీరియస్గా చేసుకుంటూ వెళ్ళాడు. ఇక అక్కడి నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఎప్పుడు జనంలో తిరిగేవాడు, 24 గంటలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తిరిగేవాడు, సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు తిరిగేవాడు, సీఎం అయ్యాక తిరిగేవాడు. జగన్మోహన్ రెడ్డి అయితే అంతకుముందు అంతే, తను ఒక రకంగా కార్పొరేట్ ఉద్యోగి టైపు, కార్పొరేట్ యజమాని, కార్పొరేట్ సంస్థల యజమానులు రాత్రి పగలేమి ఆఫీసులో కూర్చోరు, సాయంత్రం ఫ్యామిలీతో గడుపుతారు, పొద్దున పూట టైంకి వచ్చేస్తారు 9కో 10కో, సాయంత్రం 6 ఇంటికి అంటారు వెళ్ళిపోతారు అంతే. ఈయన అంతకుముందు కార్పొరేట్ బిజినెస్ నడిపినాడు కదా, ఆ లక్షణాలే ఎక్కువ. ఇప్పటికి కూడా సాయంత్రంకి క్లోజ్, సాయంత్రం తర్వాత ఆఫీసులో యాక్టివిటీ ఉండదు, శని ఆదివారం ఆదివారాల పూట సెలవు తీసుకుంటాడు, ఇంట్లోనే ఉంటుంది చూడండి. ఈవెన్ కనీసం వాళ్ళ ఎస్ఎంఎస్లు ఇట్లాంటివి పెడతా ఉంటారు కదా, దాన్ని ఖండించారు. దీనికంటే ఇదివరకు చంద్రబాబు గారి దానికి ఏంటంటే ఆయన పెద్దానికి ఖండించక్కర్లా, వీళ్ళు ఖండిస్తున్నట్టు వేసేసేవాడు సోషల్ మీడియాలో. ఈయన ఇక్కడ అది కూడా కుదరదు, ఈయనకి చెప్పిన తర్వాత ఓకే అయితేనే చేయాలి. ఇదంతా వన్ మ్యాన్ ఆర్మీ షో, అందుకని ఆయనకి ఎందుకో కానీ పాదయాత్రలో విపరీతంగా తిరిగి ఇప్పుడేమో ఎవరితో తిరగకుండా కనబడుతుంది. దాంతోపాటు అసలు జనంలోకి వెళ్ళేటప్పుడు ఈ సభలను వరకే చూస్ చేసుకో. మెయిన్ మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ మీద కొంత విరక్తి ఉంది ఆయనకి, ఎందుకంటే చిన్న పార్టీకి ఉన్నా సరే ట్రోలింగ్ నడుస్తాయి, మనం ఎందుకు అనిపించుకోవాలి అన్న ఆలోచన అయి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన పల్లె నిద్ర ఆయన ఉందా లేదని తెలియదు, కానీ ఎందుకు ప్రజలకు దూరంగా ఉండాలనుకుంటారు, ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రం వెళ్ళకూడదని లేదు, పార్టీ అధినేతకైనా ప్రజల్లోకి వెళ్ళాలి కదా. అసలు ముఖ్యమంత్రిగా రోజు ఉండాలి, జనం ఉండట్లేదు, లోపం ఎక్కడ అనేది ఆయనే చెప్పాలి. నేను అనుకోవడం అయితే దీని గురించినే, ఇంత తిరిగినటువంటి చంద్రబాబు నాయుడుకి వర్కౌట్ కాలేదు కదా. అంటే పాత రోజుల్లో జనంలో తిరగడం, ఇప్పుడు ఇంకోటి ఏమైపోతుందంటే జనం ఎగబడట్ల. ఫస్ట్ ప్రాక్టికల్ గా చూస్తే జనం ఎక్కడ ఎగబడట్ల, జనం ఎగబడకుండా వచ్చి ఏం ప్రయోజనం. మళ్ళీ ఇప్పుడు సీఎం వెళ్తున్నాడంటే మళ్ళీ డ్వాక్రా వాళ్ళని వీళ్ళందరినీ పోగేసుకురావాలి, వాళ్ళందరినీ పోగేసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి యాక్టివిటీ అనేది ఇక్కడ ముఖ్యమవుతుంది. అలాంటప్పుడు ఎక్కడ వర్కౌట్ అవుతుంది,
అది కూడా చూసుకుంటూ ఉండొచ్చు. కానీ అంటే పల్లెనెత్తర లాంటి కార్యక్రమం ప్రతిపక్షం యోగాలను చేస్తుందనో లేదంటే రేపు పొద్దున వారాహయాత్ర మొదలవుతుందనో మాత్రమే ఈయన స్టార్ట్ చేయాలా లేదంటే మళ్ళీ అధికారంలోకి రావాలంటే ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరాన్ని ఈయన గమనించట్లేదు. అది చూడాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ మొత్తం తిరిగాడు కానీ ఈసారి రాష్ట్రాల్లో విజయం సాధించలేదు. ఇప్పుడు ఈయన పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎట్టుంటుందో చూడాలి. వీటి ఇంపాక్ట్ ఈయన బయట తిరగాల లేదా అన్న దాని మీద ఉండొచ్చు. ఇంతవరకు ఏంటంటే జనంలో తిరుగుతానే గెలుస్తామనేది పాదయాత్రలది. అప్పుడు జనం కూడా వేరే యాక్టివిటీ ఉండేది కదా, లైక్ అంటే టీవీలు ఏదో అప్పుడప్పుడు వచ్చే ప్రోగ్రాములు అట్లా ఉండేది. ఇప్పుడు రూట్ మారిపోయింది కదా, జనం ఆలోచన సరళ ఎట్లా ఉంది, ఇది కావాలంటే పద్దాక కూడా డబ్బులు లేకపోతే అసలు రాని పరిస్థితి, అట్లాంటప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇంతకుముందు రచ్చబండ లాంటి కార్యక్రమం మొదలుపెట్టి అంటే ఒక రోమర్ అయితే ఉంది, అది పెట్టడం వల్లే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలా అయ్యారు అనేది, ఆ భయం అన్న ఇంకా వెంటాడుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఎక్కడైతే రఘురామకృష్ణరాజు అదేగా పెట్టింది పేరు, రోజు అదేగా నడుపుతుంది. అది మినీ రచ్చబండ, అది చోట కూర్చొని టైటిల్ వాడాడు రచ్చబండ అనే వాడుతున్నాడు. ప్రజల్లోకి వెళ్ళి చేయాలనుకునే కార్యక్రమం కదా అప్పుడు ఈయన ఒక చోట అదే అనేది ఈయన కూర్చుని రచ్చబండ అంటే రచ్చబండే చేస్తున్నాడు. ఈయన ఒరిజినల్ రచ్చబండ అంటే అంతే, ఈయన రచ్చ చేస్తున్నాడు అంతే. కాబట్టి ఇంకా ఆ పేరు వాడరు, అదే వాడరు. ఒకటి మేబీ ఎలక్షన్స్ అప్పుడే తిరుగుదాం అనుకుంటున్నారా అనేది డౌట్. ఇంకా ఎలక్షన్స్ అప్పుడు మెయిన్ ఇప్పుడు ఒకటేనండి, లోకేష్ యాత్ర చూసిన తర్వాత ఒక లెక్క ఏమైపోయిందంటే జనాలు ఎగబడి వచ్చే రోజులు పోయినాయి, పోగేసుకు రావాల్సిందే. ఇవాళ జగన్ పాదయాత్ర చేసినా కూడా రారు, ఇవాళ జగన్ పాదయాత్ర చేసినా కూడా అంత రారు. షర్మిల ఇంతకుముందు పాదయాత్రకి అట్ట ఎగబడి వచ్చారు, ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు అక్కడ? పాదయాత్రల టైం అయిపోయింది మన జేసీ బోళాగా చెప్పిన మాట, జేసీ దివాకర్ రెడ్డి చెప్పింది ఎక్స్పైర్ అయిపోయింది, ఆ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు అంతా సోషల్ మీడియా ట్రెండ్ అయిపోయాక లోకేష్ గారు బయలుదేరారేమో, అంటే మళ్ళీ ట్రెండ్ సృష్టించడానికి బయలుదేరారు ఆయన. కాబట్టి అది ట్రెండ్ అవుతుందా లేదా అనేది చూడాలి. కానీ ఇప్పుడు ఎంతవరకు అవసరం ఉంది వైసీపీకి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి? ఖచ్చితంగా వెళ్ళాలి, అధికారంలో ఉన్నాం కాబట్టి. సంక్షేమ పథకాల స్పీచ్ల దగ్గరనే ఆయన కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు, మిగతా చోట జనాలు రావట్లేదు కదా బేసిక్గా. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే ముఖ్యమంత్రి వెళ్ళాడంటే మినిమం డ్వాక్రా వాళ్ళందరినీ జిల్లా వాళ్ళందరినీ పోగేసి రావాలి, పిలుస్తారు, వస్తారు వాలంటీర్లు, వీళ్ళకి ఇదే పని ఉంటుంది. వాళ్ళకి ఫుడ్ గిడ్డు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే డ్వాక్రా వాళ్ళు వెళ్తే పులిహార ఇవ్వడము, బిర్యానీ పొట్లం ఇవ్వడము చేసేవాళ్ళు. ఇప్పుడు అది చెయ్యట్లా, చేయకపోతే వాళ్ళ ఇంట్లో బాక్సులు తీసుకుని రావాలి, బూతులు తిట్టుకుంటున్నారు. అంత అవసరం ఏముంది అనుకుంటారు వాళ్ళు ఫస్ట్? ఇప్పుడు గవర్నమెంట్గా అయితే డబ్బులు ఇయ్యరు, అలాగే డబ్బులు ఇవ్వకపోతే రారు, రాకపోతే ముఖ్యమంత్రి హవా అయిపోయింది అంటారు. అందుకోసం ఎవరికాళ్ళు జనంలోకి వెళ్ళడానికి భయపడుతుంది. అదే ఇవాళకి ఒక్క ఆ స్కోప్ ఉన్నది పవన్ కళ్యాణ్కి, ఒక్కడికే యూత్ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ చూడడానికి. ఆయన కనుక మళ్ళీ కంటిన్యూగా ఒక వారంలో ఒకే ప్రాంతానికి 10-15 సార్లు వెళ్తే రాకపోవచ్చు ఆయనకి కూడా. ఫస్ట్ అప్పుడప్పుడు వెళ్తా ఉంటే జిల్లాకు ఒకసారి వెళ్ళాడ విపరీతంగా వస్తారు ఆ జిల్లా వాళ్ళందరూ. ప్రస్తుతానికి ఆ కరిష్మా ఉన్నాడు ఒక పవన్ కళ్యాణ్. అవును. కానీ ఓకే, ప్రజల్లోకి వెళ్తే ఎంతవరకు కలిసి వస్తుంది, ప్రజలకి ఎంతవరకు అవసరం పక్కన పెడితే, నాయకులకి రేపొద్దున్న కొత్తగా రాబోయే ఎమ్మెల్యేల అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన లేదంటే వాళ్ళ నియోజకవర్గాల్లో తిరగడం అనేది వాళ్ళకు కూడా ఉపయోగకరమే కదా, ఆ దిశగా ఆలోచిస్తారు? నేను అనుకోవడం ఈ రేపు జూన్కో ఏమో ఫైనల్ చేస్తాను అన్నట్టున్నారు అభ్యర్థులు, కొత్త అభ్యర్థులు మొత్తం. ఇప్పుడు ఎట్లయితే ఎమ్మెల్సీలు ఏకదం ప్రకటించారు, అప్పుడు కూడా ఒకేసారి కదా మెంటాలిటీ, 19లో కూడా 175 ఒకేసారి ప్రకటించారు. అది ఇప్పుడు ఈ మీటింగ్లు ఇంకొక 2 మీటింగ్లు ఉన్నాయట, ఒక మీటింగ్ అనుకుంటా ఇది మార్చి కదా, అవును వర్క్షాప్, ఇంకో వర్క్షాప్ జూన్ లో వర్క్షాప్ తో ఫైనల్ చేస్తారు. ఫైనల్ అయిపోయిన తర్వాత అభ్యర్థులు ఇళ్ళని ఫైనల్ చేసేసుకుంటారు, అందులో కొంతమంది ఎమ్మెల్యేలకు పోతుంది. అది అయిపోయాక అప్పుడు తిరగడం బిగిన్ చేస్తారు అనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళు పెట్టుకున్న షెడ్యూల్ ఏంటంటే దానికి ఒకే ఒక రోజుకి అంటే వారంలో 2 రోజులు అట టూరు, ఈ 2 రోజుల్లో కూడా ఒక జిల్లా మొత్తం 2 జిల్లాలు అంటే 2 అసెంబ్లీ నియోజకవర్గాల లేకపోతే 2 జిల్లాల అన్న దాని మీద ప్లాన్ చేసుకుంటున్నాం. కొత్త జిల్లాల ప్రకారం 2 పార్లమెంటరీ స్థానాలు అట్లా తిరగాలన్నట్టు. అంటే ఆ తిరిగేటప్పుడు 3 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా వెళ్ళాలి, 3 నుంచి 4 వెళ్ళి ఒక సభ, మధ్యాహ్నానికి ఒక సభ,
రెండవ పూట అట్లా రాత్రికి ఒక సభ అట్లా చేసేసి మూడు రోజులు అయిపోయా, రెండు రోజులు అయిపోయాక రెండు రోజులు మూడు రోజులు చేయాలి. తర్వాత మళ్ళీ రెండు రోజులు ఆఫీస్ యాక్టివిటీ, ఒక రోజు రెస్ట్ తీసుకోవడం, ఇది పాలసీ పెట్టుకున్నారన్నది వినబడుతున్నమాట. అంటే అభ్యర్థిని వెంట పెట్టుకుని వెళ్ళడం, అభ్యర్థుల్ని టచ్ చేస్తారు అక్కడ. అది ఒకళ్ళే ఒకసారి చేస్తారా టూ టైమ్స్ చేస్తారనే చూడాలి. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేసి నేను కూడా రిజల్ట్స్ లో గనక 5-5 గెలిస్తే ఈయన బయటికి రాడక ఎలక్షన్స్ అప్పుడే చూసుకుంటాడు మేబీ 5-6 నెలలు. లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, మూడు పోయినాయి అనుకోండి, మూడిట్లో మూడు పోయినాయి అనుకోండి, కంప్లీట్గా రోడ్డు మీదనే ఉంటాడు. కానీ పథకాల మార్ప, పథకాల కొనసాగింప, లేదంటే కొత్తగా పథకాలు యాడ్ చేయడమా, ఇవి కూడా ఈ పల్లె నిద్రలో భాగంగానే అవకాశం ఉంటుందా, దానికి సెపరేట్ యాత్ర ఏమన్నా చేస్తారు? ఏముంది దానికి ఏ యాత్రలు ఉండవు. ఇక ఈ దఫా ఏముంది, ఇప్పుడు మీకు ప్రజల్లోకి చెప్పారు చేశాడు 2004 ముందు పాదయాత్ర చేశాక 2004 అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చాడు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీను ఇట్లాంటి పథకాలు తెచ్చాడు. అయిపోయాక 2009 అడిగారు ఏమి హామీలు ఇవ్వాలి కాంగ్రెస్. అప్పుడు అందరం అడిగితే ఏమని చెప్పారు, ఈ కొనసాగించడం ఇంకా కొత్త పథకాలు ఏంది, ఉన్నాయి కొనసాగించడం ముఖ్యం, ఈ ప్రజలకు చేరువైన పథకాలే కదా, ఇంకా అదనంగా అనేటువంటి స్తోమత ఉండాలా. నెంబర్ వన్, ఏ ఆస్పెక్ట్లో మేము మిస్ అయ్యాం, లేము మేము విద్యా వైద్యం అనుకున్నాం చేస్తున్నాం, ఇల్లు అనుకున్నాం, గృహస్థ అనుకున్నాం చేస్తున్నాం, అవి మూడు కొనసాగించడానికి మాకు సరిపోద్ది, ఇంకా అదనంగా మేమేమి హామీ ఇవ్వట్లేదు అన్నారు. 2009 టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే వైసీపీ, అదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. ఆ తండ్రి కొడుకే కదా ఆ విషయంలో, మేబీ ఇందులో మాత్రం అదే పాటిస్తారేమో. అంటే చాలా వరకు ఇంకా చేస్తున్నాం దగ్గరే ఉంది, చేసేసామా అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకులే, చేసేసినాయే కదా, ఇప్పుడు అమ్మ ఒడిను లేకపోతే ఫీజు విద్యాదీవెను అన్ని చేసేసినాయే కదా, ఆసరా గానీ ఏడాదికి 200 పెంచడం కానీ చేయలేని ఈ మూడే, మధ్య నిషేధం ఉంది, వీళ్ళది చేస్తామనే చెప్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు కదా, అక్కడికక్కడ కడుతున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళనే కట్టుకోమన్నది, ఇప్పుడు కాంట్రాక్ట్లు కట్టడం బిగిన్ చేశారు కొన్ని చోట్ల, అట్లా కొన్ని చోట్ల వాళ్ళే కట్టుకుంటున్నాయి కనబడుతున్నాయి. అది నడుస్తుంది ఇక రేపొద్దున, ఇంకా అంటే ప్రజల్లోకి వెళ్ళి అయితే కంప్లీట్ చేస్తామని హామీలు అయితే ఇస్తారు అంతే. కానీ విద్యా దీవెన, విద్యా వసతి దీవెన విషయంలో కొన్ని పథకాలని నారా లోకేష్ గారు కానీ మన ఆయన కూడా మాట్లాడారంట, అక్కడ టీడీపీ నేతలు కానీ అవి తీసేస్తామని చాలా ఓపెన్గా చెప్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని జవహర్ గారు మాట్లాడారు. నారా లోకేష్ గారు కూడా మొన్న జవహర్ గారేమో అమ్మ ఒడి తీసేస్తామని చెప్పింది. అంటే అది మరి ఆయన అన్న పదంలో ఏమన్నా ల్యాప్స్ ఉందేమో తెలియదు నాకు. వాళ్ళు జస్ట్ అంటే ఈ పథకాల వల్ల ఉపయోగం లేదు, ఇంతకన్నా అద్భుతాలు తెస్తానో ఆయన అర్థం ఏంటో లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఈ రెండు, విద్యా దీవెన వసతి దీవెన. అంటే లోకేష్ మాట్లాడిన దాన్ని కొంచెం వక్రీకరించారు, ఈనాడు జ్యోతిలో కరెక్ట్గానే వచ్చింది, అంటే టీడీపీ కాబట్టి కరెక్ట్గా వస్తాయి. విద్యా దీవెన వసతి దీవెన స్టూడెంట్కి ఇవ్వడం కాకుండా నేరుగా వీళ్ళకి ఇస్తామని చెప్పారు మన కాలేజీ యాజమాన్యాలకి. ఇదివరకు అది ఉండేది ఫీజు రియంబర్స్మెంట్ మార్చేశారు అని, కాకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది మేమే తెచ్చామని చెప్పలేకపోయారు, ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి దాన్ని వీళ్ళు కూడా కొనసాగించారు టీడీపీ కూడా. ఇప్పుడు దాన్ని ఏమైంది, యాజమాన్యాలకే చెల్లిస్తాం మేము అని చెప్పుకొచ్చారు. విధానపరమైన నిర్ణయం బాగానే ఉంటుంది, కాకపోతే జగన్కి తెలియదు అది, కాకపోతే ఎందుకు పెట్టాడు అది సిస్టము, వీళ్ళ చేతిలో డబ్బులు పడింది వేరు, వీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు పెత్తనం వస్తుంది. అవును, అక్కడ ఇస్తుంటే దానికి ఆ ఫీలింగ్ రాలా. అవును పాప, నిజంగా అయితే 10 పైసలు డబ్బులు లేకుండా బీటెక్ పూర్తి అయిపోయిందండి, వెళ్ళిపోయారు విదేశాల్లో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, కానీ అది నమ్మి అంగీకరించే వాళ్ళు ఎంతమంది, అదేదో ఫ్రీగా ఎడ్యుకేషన్ వచ్చిందన్న ఫీలింగే ఉంది. కానీ మేము వైఎస్ఆర్ పెట్టినటువంటి ఈ దీని వల్ల ఫీజు రియంబర్స్మెంట్నే వల్ల నేను ఫీల్ అవుతున్న వాళ్ళు ఎంతమంది, అది తెలియడం కోసమే ఇది పెట్టింది ఇతను. వాళ్ళ చేతిలో డబ్బులు పడితే వీళ్ళు తీసుకెళ్ళి. ఇంకోటి ఏంటంటే అంతకుముందు తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ఇదేదో బేవర్స్గా వచ్చారన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు యాజమాన్యాలు, డబ్బులేమో గవర్నమెంట్ నుంచి మింగేవాళ్ళు, వీళ్ళు ఏదో ఫ్రీగా వాళ్ళు అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి బిహేవియర్ అంటే ప్రైవేట్ యాజమాన్యాల అహాన్ని దించాడు ఇతను. ఏంటది, ఈ తల్లికి డబ్బు వచ్చింది, ఇదివరకు మనకి ఎట్లాగుండేది, అమ్మ నాన్నలు వచ్చి ఫీజు కడుతున్నారు కాబట్టి గౌరవిస్తారు, అదే ఫ్రీగా జాయిన్ అయితే స్కూల్లో ఎంతవరకు ఉంటుంది, అట్లాగే ఇప్పుడు తల్లులకి ఈ ఫీజు తల్లికి ఇస్తున్నారు, తల్లి తీసుకెళ్ళి కడుతోంది, అప్పుడు అదేదో ఫ్రీగా అని ఫీల్ అవ్వడానికి లేదు అతను, స్కూల్ యజమాని కాలేజీ యజమాని, అందుకేం చేస్తున్నాడు, వీళ్ళకి అడిగితే సమాధానం చెప్తున్నాడు,
అందులో దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మహిళలు ఒక కిస్తీ కట్టకుండా మాకు ఇంట్లో పనులు అయిపోయి వాడేసుకున్నాం అని చెప్తున్నాయి. దానికి ఇతనే పెట్టాడు స్కీమ్, ఒక ట్రిప్ కనుక కట్టకపోతే దాన్ని మేనేజ్మెంట్ కనుక చెప్తే డైరెక్ట్గా మేనేజ్మెంట్ అకౌంట్లో వేస్తాం. ఇప్పుడు ఈయన శాంత మేనేజ్మెంట్ అకౌంట్లో వేస్తాం అంటున్నాడు. అది అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఎక్కువ అదనపు ఆర్థిక ప్రయోజనం ప్రజలకు చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. ఏం లేదుగా, మొక్క చెప్పట్లేదుగా, మేము వస్తే విద్యార్థి పంచుతామని. ఈయన ఇంకా పెంచకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫీజులు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజే ఇస్తున్నారు. నిజమైన ఫీజు ఏమి ఇవ్వట్లా, ఫీజు రియంబర్స్మెంట్ లో మేజర్ వాటికి ఎక్కువ ఇస్తున్నారు. ఇది పెద్ద యూనివర్సిటీలు వాటికి సంబంధించినంత వరకు. ఇంకోటి పీజీ తీసేశాడు కదా ఈయన, పీజీ శాంతం ఎత్తేసాడు. అంటే సంక్షేమ పథకాలు ఏమైనా మార్పులు చేస్తారా, చేయరా? ఇంకేం చేయకపోవచ్చు నాకు తెలిసి. పింఛన్ల విషయంలో కానీ ఏముంది, అయిన వాళ్ళకి అందరికి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తానంటారు. 2750 ఆ రేంజ్ నుంచి 3000 నెక్స్ట్కి వెళ్ళాలి. అది ఎలాగ వెళ్ళిపోద్ది కదా, 3000 వెళ్ళిపోద్ది. ఇంకా అంతకు మించి నెక్స్ట్ అనే తర్వాత 2024 ఎలక్షన్లకి చెప్తారు. దీంట్లో ఈ పల్లె నిద్రలు ఏం ప్రకటించారు, టికెట్లో చెప్తే వెస్ట్ మళ్ళీ లోపు తెలుగుదేశం అనౌన్స్ చేస్తుంది. ఇంకో 1000 రూపాయలు టైం ఏముంది ఇంకా మహా అయితే. అబ్బో ఏడాది 14 నెలలు ఉంది దగ్గర దగ్గర. అంటే ఒకవేళ డిసెంబర్లో ఎన్నికలకి వెళ్తే అంత టైం ఉండదు. అంటే ఆయన అప్పుడు ముందే చెప్తాడు. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాలి కానీ ముఖ్యమంత్రి హోదాలో చెప్పకూడదు. అట్లాంటివి ఈయన పెంచదలుచుకుంటే ఎలక్షన్ హామీగా ఇవ్వాలి కానీ ఇప్పుడు చెప్తే ఏముంది, ఆ టైంకి ఇంకా రొటీన్ అయిపోద్ది. ఇప్పుడు మీరు అన్నట్టే 250 ఆటోమేటిక్ పెంచాడుగా అని సహజంగా వచ్చేసింది అందరికి ఆ ఫీలింగ్. అది రొటీన్ అయిపోయింది. అంటే 3000 వరకు ఎవరో పట్టించుకోవట్లేదు సార్. 3000 తర్వాత ఏంటనేది అందరు ఇప్పుడు ఆలోచించేది. ఇప్పుడు అందరూ 3000 అనేది ఫిక్స్ అయ్యారు. పింఛన్ 2750 వచ్చినా సరే కొన్ని ప్రాంతాల్లో 5000 కావాలని అడుగుతున్నారు. మరి అంత చెయ్యాలంటే ఈయన ఆర్థిక స్తోమత పెరగాల అనుకుంటే చేస్తాడు. కాకపోతే అప్పుడు ఈ మిగతా వాటి ఖర్చు తగ్గుతుంది. అది ఏమైనా హామీ ఇవ్వాలంటే ఎలక్షన్కే ఇవ్వాలి. అప్పుడు ఉద్యోగులకి ఇంకా కోత పడుతుందేమో. ఉద్యోగులకి ఎవరికి జీతాలు ఆగవు, మిగతా ఆగుతుంటాయి. అదనపు సదుపాయాలు, వాళ్ళ సదుపాయాలు, వాళ్ళ ప్రయోజనాలు అక్కడ పోతా ఉంది. రేపు చూద్దాం మొత్తానికి పల్లె నిద్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారా, వెళ్తే కనుక దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఎంతవరకు రేపొద్దున ఎన్నికలకి కలిసి వస్తుంది. రేపు చూడాల్సి ఉంది.